నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు రాజకీయాలు ముగిసాయి పాలనను పరుగులు పెట్టిస్తాం రైతు సంక్షేమ కార్పొరేషన్ సాయంతో రుణమాఫీ చేస్తామన్న సీఎం 9 నుంచి 13 ఎంపీ స్థానాలు గెలుస్తామన్న రేవంత్ రెడ్డి హారాస శ్రేణిలో భాజపాకు అనుకూలంగా పనిచేశాయని ఆరోపణ కమల దళం గెలుపునకు రేవంత్ ఎక్కువగా కష్టపడ్డారు డమ్మీ అభ్యర్థులను పెట్టి సహకరించారని కేటీఆర్ వ్యాఖ్య రాష్ట్రంలో అధిక స్థానాలు గెలుస్తామని భాజపా ధీమా రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయని నేతల ఆరోపణ ఏపీలో పోలింగ్ ముగిసిన ఆగని వైకాపా దౌర్జన్య కాండ తిరుపతిలో చంద్రగిరి అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం వారణాసిలో మూడోసారి నరేంద్ర మోదీ నామినేషన్ తరలివచ్చిన ఎన్డీఏ అతిరథ మహారథులు పీఓకేలో కొనసాగుతున్న హింసాత్మక ఘటనలు భద్రతా దళాల కాల్పుల్లో ముగ్గురు పౌరుల దుర్మరణం